ఈరోజు మీరు ఆలోచన చేయండి చంద్రశేఖర్ రావు గారిని రెండు సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కుమారుణ్ణి మంత్రిగా అల్లుడిని మంత్రిగా వాళ్ళ బిడ్డ ఎంపీ కోడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మల్లారెడ్డిని ఒకసారి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది మరి జవహర్ నగర్లో 59 జీవో ప్రకారం పేదవాళ్ళకి ఏమైనా ఇండ్ల పట్టాలు ఇచ్చిందా లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టుగా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చిండ్రు కదా ఈ ప్రాంతంలో పేదవాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిచ్చిందా ఇవాల మన పిల్లలకు సర్కారు కొలువులు ఇయ్యలే మన పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలే అది ఇవ్వకపోను ఈ ప్రాంతంలో పేదోళ్ళు లేనోళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చినోళ్ళు చిన్నదో పెద్దదో గుడిసేసుకుంటే పోలీసులను పెట్టి మున్సిపల్ అధికారులు వచ్చి రెవెన్యూ అధికారులు వచ్చి మనం వేసుకున్న గుడిసెలు కూలగొట్టిండ్రు మనకి నిల్వ నీడ లేకుండా చేశారు కానీ మరి వజ్రేష్ యాదవ్ చెప్పినట్టు అదే మల్లారెడ్డి గారు మరి ఈ బిల్డింగో ఆ బిల్డింగో ఏ బిల్డింగో నాకైతే తెలియదు కానీ వెనకాలుందా మరి మల్లారెడ్డి గతి లేనోడా పూటకు తిండి లేనోడా లేకపోతే రోడ్డు మీద ఏమన్నా బిచ్చమడుక్కుంటుండా జవహర్ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ కాను లేకపోతే కీసర గుట్ట మీద కీసర గుట్ట మీద దేవుడు మెట్ల కాడేమన్నా బిచ్చమెత్తుకుంటుండా ఆయన కబ్జా పెట్టుకొని జవహర్ నగర్లో ప్రభుత్వ భూములు కట్టుకొని దావకాన నడిపి పేదల దగ్గర ఫీజులు వసూలు చేస్తుండు ఆయనది మాత్రం ఏ అధికారులకు కనిపించలే ఇవాళ అదే కాదు ఏడ చెరువు ఉన్నా ఏడ సికం భూమి ఉన్నా దాని పక్కన 4 ఎకరాలు కొనుక్కుంటాడు 20 ఎకరాలు చెరువు భూములు కబ్జా పెడతాడు ఇవాళ చెరువుల్లో కట్టి ఇక్కడ ప్రజల్ని ముంచి ఈ ప్రాంతంలో ఏమి ఇవ్వకపోయినా కేసీఆర్ ఇచ్చింది ఏంటంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డు సాయంత్రం అయితే ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి ఉంది మనమే కేంద్ర ప్రభుత్వానికి ఎన్జీటీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసి ఇక్కడి వాసన పోవాలి పేదవాళ్ళని కాపాడాలి ఇక్కడి గాలి ఇక్కడి నీరు మొత్తం కలుషితం అయిపోయింది ఇక్కడి నేల కలుషితం అయిపోయింది దీన్ని బాగు చేయాలని చెప్పి మనం కోర్టుకొయ్యే ఆదేశాలు తీసుకొచ్చినాం అయినా ఈ ప్రభుత్వంలో కదలిక లేదు మల్లారెడ్డి గారి మీద ఎవరు వచ్చిన ఆరోపణలు అది ఎంపీటీసీ టికెటా సర్పంచ్ టికెటా కౌన్సిలర్ టికెటా మున్సిపల్ చైర్మన్ ఏదన్నిటి పెట్టు ఎట్లా పడితే అట్లా అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారని అందరూ మొత్తం ఆధారాలను కూడా బయట పెట్టారు అవన్నీ చూసినాక రాపోలు రాములతో మాట్లాడినప్పుడే చాలా విషయాలు బయటపెట్టిన టికెట్కు పైసలు ఎట్లా అడిగిండు మరి ఇన్ని ఆరోపణలు వచ్చి అన్ని టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు కేసీఆర్ అంటే అసలు కేసీఆర్ 800 కోట్లకి ఎమ్మెల్యే టికెట్ అమ్మిండు అని నేను అడగదలుచుకున్నా ఎందుకంటే మల్లారెడ్డి వసూలు చేసిన దాంట్లో కేసీఆర్కు వాటా లేకపోతే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాడు ఇవాళ కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలై మన ప్రాంతంలో భూములు కొల్లగొట్టి మన ప్రాంతానికి అన్యాయం చేసి ధరని తెచ్చినాడు మూడుచింతల పల్లిని దత్తత తీసుకున్నా అన్నాడు ఇవాళ మూడుచింతల పల్లి ఉన్నది మన మేడ్చల్ నియోజకవర్గమే ఆ ఊర్లో భూమి రికార్డులు ఏమైనా బాగుపడ్డాయా ఆ ఊర్లో పేదోళ్ళకి ఏమన్నా ఇండ్లు ఇచ్చిందా అంటే ఈరోజు మన ప్రాంతానికేమో డంపింగ్ యార్డు మన ప్రాంతంలోనేమో భూముల కబ్జాలు అదే జన్వాడ కోకపేట ప్రాంతంలో కేసీఆర్ 100ల ఎకరాల భూములు కొనుక్కుంటే అక్కడ మాత్రం ఐటీ కంపెనీలు నేను అడుగుతున్న ఈ ప్రాంతానికి ఈడ ఐటీ పార్క్ తెస్తామని చెప్పారు ఎక్కడ పోయింది ఐటీ పార్క్ అని నేను అడుగుతున్నా కేటీ రామారావు ఐటీని తెచ్చిన అంటుండు కదా మరి ఐటీ పార్కులు మా మేడ్చల్కి ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నా మా మేడ్చల్లో అడిగేటోళ్ళు లేడానా అందుకే ఇవాళ
ఈ ప్రాంత ప్రజలకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, కోకపేట భూమి 100 కోట్లకు ఎకరం పోతుంది ఎట్లా, మేడ్చల్ల 10 కోట్లకు కూడా భూమి అమ్ముడు పోతలేదంటే ఇవాళ దీని ప్రభుత్వం కారణం కాదా? ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు దేవంటే మన భూములకు విలువ లేదు. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలను ప్రభుత్వం రానియలేదు కాబట్టే మన భూముల విలువలు పెరగలేదు. ఇవాళ మన పేదోళ్ళు బతికే పరిస్థితి లేదు. అందుకే ఈసారి మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, వజ్రేశ యాదవ్కు ఆశీర్వదించండి. ఒక బలహీన వర్గాల బిడ్డ కష్టపడి పైకి వచ్చాడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వజ్రేశ యాదవ్ను ఈసారి గెలిపించాలని మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీకందరికీ తెలుసు, సెప్టెంబర్ 17 నాడు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలల్లో మా అక్కలు మా ఆడబిడ్డలందరూ బాగినాలి. మళ్ళీ ఇంటికి పోయి పక్కింటి వాళ్ళు అందరికీ చెప్పాలి. ఎందుకంటే మీరందరూ ఆలోచన చేయరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువులో ఉన్న వాళ్ళకి జీతం ఎట్లొస్తుందో మీకట్లా ప్రతి నెల 2,500 రూపాయలు మీ ఖాతాలు వేయడానికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ సిలిండర్ ఎంత కొట్టున్నావు తల్లి? ఎంత సిలిండరు? ఏం ధర? 1200 కదా. ఎట్లన్నాడు వాళ్ళ సంసారం 1200 కొంటే? అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే సిలిండర్ ధర 1200, వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే సిలిండర్ 500 రూపాయలకే. పేదోళ్ళందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత. ఇవాళ మీరు అందరూ అంటున్నారు, సార్ వ్యవసాయం ఉన్న వాళ్ళకు ఉచిత కరెంటు ఇస్తున్నావు, మరి మాకు భూమి లేకపోయే మా బాయికాడ కరెంటు బిల్లు ఇండ్ల కాడ మా దగ్గర వసూలు చేస్తున్నారని. అందుకే ఇవాళ గృహలక్ష్మి పథకం కింద ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు. మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీరు టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు. పేదవాళ్ళు ఏమైనా కరెంటు బిల్లు వచ్చే నెల నుంచి కట్టాల్సిన పని లేదు. ఇవాళ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి మనం వచ్చినాం. ఇల్లు కిరాయి ఇవాళ ఒక్క రవ్వు తీసుకుంటే కూడా 10,000 రూపాయల కిరాయి కట్టాల్సిన పరిస్థితి. మన కష్టమంతా సగం ఇంటి కిరాయిలకే పోతుంది. అందుకే ఈరోజు పేదోళ్లకు, స్థలం లేని వాళ్లకు 250 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 2,500,000 రూపాయలు మీకందరికీ ఇవాళ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల సర్కారు కొలువులు ఖాళీలు ఉన్నాయి. ఈ 2 లక్షల సర్కారు కొలువులు 15 ఏళ్ళైనా కేసీఆర్ భర్తీ చేయలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం తిరిగే లోపల మీకందరికీ 2 లక్షల కొలువులు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం తెలుసు, 1,00,000 రూపాయలు ఇస్తున్నా అంతేనా? అది కూడా పిల్లగాడు పుట్టినప్పుడు వస్తున్నాయి, పెళ్ళి అయినప్పుడు కాగితం పెడితే అవునా? బిడ్డను కొడుకో పుట్టినాక ఇస్తును. ఇప్పటి నుంచి లగ్గప్ప ఉన్ననాడే ఏ రోజు లగ్గం ఉంటుందో ఆ ఇళ్ళని 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా అక్క చూడు సంతోషంగా చూస్తుంది, ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే తులం బంగారం వస్తుందని. అందుకే ఇవాళ ఇదే కాదు, ఈ నెల అయితే పింఛన్ ఎంత? మా పింఛన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎంత? ఇంతే కదా, అంతేనా? కేసీఆర్ ఉంటే ఇంత, కేసీఆర్ను బొంద పెడితే ఇంత. ఎంత ఇది? ఎంతనా? ఎంత ఇది? మాటలు వస్తలేవా? ఎంత? అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు ఇచ్చేది 2,000, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది.
ఇవన్నీ మనమే దల్చుకుంటే కేసీఆర్ అంటున్నాడు, మా మీడియా మిత్రులు రాస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే తెలంగాణ ఆగమాగం అవుతుందని. ఆగమాగం అంటే ఏంది కేసీఆర్ అని నేను అడగదలుచుకున్నా. ఇవాళ నీ పాలనలో 10 ఏళ్లలో రైతు వండించిన పంట కొనకపోవడంతో కళ్ళాల్లో కుప్పల మీద రైతులు గుండెలాగి చేస్తుంటే నువ్వు ఎవరిని పట్టించుకోలే. మొత్తానికి నీ రైతు బీమా పథకం ద్వారా మీడియా మిత్రులు రాసుకోవాలి. రైతు బీమా పథకంలో 83,000 మంది రైతులు చచ్చిపోయినరు, ప్రతి కుటుంబానికి 5 లక్షలు నేను రైతు బీమా పథకం ఇచ్చినాను. అదేవిధంగా ఎన్సీఆర్పి లెక్కల ప్రకారం 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆగమాగం అంటే తెలంగాణ వచ్చినాక 91,000 మంది రైతులు చచ్చిపోయిందని నువ్వే లెక్కలు చెప్తున్నావు కేసీఆర్. ఆగమాగం అంటే రైతుల ఆత్మహత్యల ఆగమాగం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలు ఉంటే అవి నువ్వు భర్తీ చేయలేదు. 10 ఏళ్ల నుంచి పిల్లలు ఇవాళ కోచింగ్ సెంటర్ల చుట్టూ అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, కుక్కట్పల్లి చౌరస్తాల్లో 10 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఆయనలో 20 ఏళ్ళు ఉన్నాడు. ఇవాళ 30 ఏళ్ళు దాటింది, నౌకర్ రాలేదు, పెళ్లి చేసుకోలేదు, ఇంటికి పోయి తల్లిదండ్రుల ముఖం చూపించే పరిస్థితి లేదు. మన అశోక్ నగర్ చౌరస్తాల ప్రవల్లిక అనే ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. ఆగమాగం అంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల జీవితాలతోని నువ్వు చెలగాటమాడుకున్నావు. ఇవాళ తెలంగాణని ఆగమాగం చేసింది నువ్వు. ఇవాళ నీ వల్లనే తెలంగాణ ఆగమాగమైంది. ఇవాళ నువ్వు 150,000 కోట్లతోని కాళేశ్వరం కట్టినాను. అట్లా కట్టి ఇట్లా మళ్ళంగానే 3 ఏళ్లలోనే మేడిగడ్డ గుంగింది, అన్నారం పగిలింది, 100,000 కోట్లు నువ్వు మింగినావు. ఆగమాగం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి తెలంగాణ ఆగమాగం అయింది. ఆగమాగం అంటే సాగునీటి ప్రాజెక్టులు కట్టకపోవడం ఆగమాగం. ఇవాళ కేసీఆర్ మాటలు ఆయన అంటున్నాడు, కింద ఇసుక కదిలింది కా మన మేడిగడ్డ కుంగిందని. ఎవడన్నా ఇసుక మీద బ్యారేజ్ కడతాడా? మనం ఇల్లు కట్టుకొని మనం సంసారం చేస్తలేమా? 2.5 ఇల్లు కట్టాలంటే పెద్ద బునియాదు తీసి భూమి గట్టిగా తలిగే వరకు తవ్వి మనం ఇల్లు కడుతున్నాం. మరి అంత పెద్ద ప్రాజెక్టు 100,000 కోట్లతో కట్టేటప్పుడు ఎంత జాగ్రత్త కట్టాలి, ఎంత బాధ్యతతో కట్టాలి? నీకు కాంట్రాక్టర్లు కమిషన్ ఇస్తే బూడిది పోసి కట్టినా కూడా నువ్వు ఏమనవా? ఇవాళ మేడిగడ్డ మొత్తం పగిలిపోయి 100,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి. ఆగమాగం అంటే దాన్ని అంటారు కేసీఆర్. ఇవాళ ఎవరికి బీసీలకు మంత్రులు ఇయ్యక, ముదిరాజులకు టికెట్లు ఇయ్యక, గొల్ల కుర్మలకు టికెట్లు ఇయ్యక ఇవాళ తెలంగాణ సమాజంలో బీసీలను చిన్న చూపు చూసినావు. ఇవాళ సమాజంలో 10% ఉన్న మా ముదిరాజ్ సోదరులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదంటే వాళ్ళ ఓట్లు నీకు అక్కర్లేదా? ఇవాళ ముదిరాజులను అవమానించినందుకు గొల్ల కుర్మలకు ఒక్క టికెట్ ఇవ్వలే. ఇవాళ గొల్ల కుర్మలు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ కేసీఆర్ పాలనలో గొర్రెలు ఇస్తామని పైసలు కట్టించుకొని గొర్రెలు ఇయ్యక తెచ్చిన అప్పు మిత్తితోని తడిసి మోపెడైంది. ఆగమాగం అంటే నువ్వు చేసిన మోసం, ముదిరాజులకు నువ్వు టికెట్ ఇవ్వకపోవడం అని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ఆగమాగం చేసిన చంద్రశేఖరరావును పొలిమేరులు దాటే వరకు తరమాల్సిన అవసరం ఉన్నది. మీరందరు సిద్ధమే కదా? సిద్ధమే కదా? అందరు చేయి పైకెత్తురు మరొకసారి. జై కాంగ్రెస్.